గెలుస్తామన్న ధీమా ధైర్యం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు ఎందుకని అధికార పక్షం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భయం లేనప్పుడు టీడీపీ నేతల పర్యటనలు చూసి అడ్డంకులు పెట్టడం ఎందుకంటూ ప్రశ్నించారు. సవాల్ విసరడానికే తప్ప వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ బహిరంగ చర్చకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి విశాఖ వచ్చినప్పుడల్లా టీడీపీ శ్రేణులను గృహ నిర్బంధాలు చేయడం వెనుక ఆంతర్యం స్పష్టంగా అర్థమవుతుందని అది కేవలం భయమేనని ఆరోపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తుంటే మాకు రాస బస చూసి బాధపడ అర్థం కావట్లే, ఆయన దొంగ వైఖరి చూసి నవ్వాల అర్థం కావట్లే. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు చెప్పేవన్నీ ఉత్తర కుమార్ కబుర్లు చెప్తారు. 175 స్థానాలు మేమే గెలిచేస్తామంటారు, కుప్పం కూడా మేమే గెలిచేస్తామంటారు, నారా చంద్ర పని అయిపోయిందంటారు, లోకేష్ గారిని పప్పు అంటారు, మా కార్యకర్తలు ఎవరు పనిచేయట్లేదు అంటారు. కాకపోతే నారా చంద్ర విశాఖపట్నం పర్యటన పెట్టినా, ఏ ఊరు పర్యటన పెట్టినా ఏదో అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాచవ పరైపోతే అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బాగా పడతారు కదా, ఇప్పుడు కేఫ్ వెళ్తున్నాడు పడుచుకుంటారా, అలాగే వదిలేచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు. లోకేష్ గారు రాజకీయాలుగా పనిచేయాలని చెప్పి ప్రచారం చేస్తుంది వీలే, ఆయన పప్పు అన్నారు ఉప్పు అన్నారు ఏవో రకరకాలు మాట్లాడినారు. మరి శ్రీకాకుళం వెళ్తుంటే ఎందుకు భయపడ్డారు వాళ్ళు, శ్రీకాకుళంలో ఎక్కించి విశాఖపట్నం ఏర్పాటు వచ్చే వరకు తలుపులో ఒక్కొక్కరు ఏ మమ్మల్ని ఇవాళ మీ అందరూ వేస్తాయి, మమ్మల్ని ఇంట్లో పెట్టి 15 మంది 20 మంది పోలీసులు పెట్టి ఆపాస పరిస్థితి ఏమొచ్చింది అంటే ప్రతిపక్షాలు స్వతంత్రంగా మాట్లాడకూడదు. ఏ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ఇది అర్హత లేదా మాట్లాడడానికి? ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ఉందో ప్రతిపక్షం అంతే ఉంది. ఇవాళ మమ్మల్ని అందరినీ అంత అరిచివేసే పరిస్థితిలో పోలీసులు చేసే అవసరం ఏముంది? ఒకప్పుడు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు, ఆంధ్ర పోలీస్ నమ్మని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకోలేక పరదాలు చేసుకుంటున్నారు, బ్యారికేడ్లు వేసుకుంటున్నారు. అంత భయమా? విశాఖపట్నం సాధ్యత కదా సార్, గతంలో మీరు కోడిగత్త గుచ్చుకునే సరికి ఏం జరగలేదు ఇవి అలాంటి ఊరు ఇది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికి కూడా వీళ్ళు కేవలం భయపెట్టి చేసే రాజకీయం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో మా అందరికి కూడా మా నిరసన తెలియజేసే హక్కు మాకుంది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే హక్కు, మా అందరికి ఎవరికైనా మాడుకోవచ్చు. అలాంటిది ఈవేళ ఆఖరికి ఎంత దారుణం తేరిందంటే పసుపు చొక్కా కనిపించినా సరే భయపడే స్థాయికి వచ్చారు. ముఖ్యమంత్రి చేసిన అత్యధిక ఎక్కువ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి లేదంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఏంటంటే నాకు అర్థం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ చేస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోతారేమో, మిమ్మల్ని అందరి మీద నమ్మకం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మాట గుర్తెచ్చుకోసారి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మిమ్మల్ని నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేది ఎందుకు? పోలీసు డిపార్ట్మెంట్ ఇలా బిహేవ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాపాడు రావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని కాదు చంద్రబాబు కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆంధ్ర రాష్ట్ర పౌరులు ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు గారిని కట్టిపాపలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన ఆయుష్లో తగ్గిపోతే ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ తగ్గిపోతున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ వార్డు మెంబర్ల దాకా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్రెస్ ముందు ఆహాహోహాలు మాట్లాడడం తప్ప నిజంగా మాత్రం మేము రోడ్డు ఎక్కితే పోలీసులు అడ్డుపెట్టుకొని వారి పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నాం మేము, ప్రజల తరపున మీరు చేయాలి తప్ప ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వేయించడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఉత్తి ధర్మాన్ని పాటించండి. మీరు ఏదైతే యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఏదైతే దండం పెట్టుకొచ్చారో, అలా ఏదైతే శరణం తీసుకున్నారో, ఏదైనా ఓతేం తీసుకున్నారో గుర్తించుకోండి. నిష్పక్షపాతంగా ప్రజల పక్షాలు పనిచేయండి. మీరు నిజంగా తప్పుదో అరెస్టండి మమ్మల్ని, మీకు ఆదాను. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్సీల మీద తగులుపడ కొరత ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, మా కార్యకర్తలు ఇల్లు పడగొడుతుంటే దాని మీద యాక్షన్ తీసుకోరు, మమ్మల్ని మాత అవసరం చేస్తారు.